ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటి నుంచి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారో అందరికీ తెలిసిన విషయమే సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే తాజాగా మరొక నిర్ణయం తీసుకోబోతున్నారు రేపు ఆరో తేదీ నుంచి అమల్లోకి రాబోతుంది అదే జగనన్న తోడు అయితే ఈ జగనన్న తోడు అనే పథకం పూర్తిగా చిరు వ్యాపారుల పాలిట ఒక వరంగా మారుతుంది అనేది మొదటి నుంచి వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు కానీ ఇప్పుడు ఆ పథకం విడుదలయ్యే సమయానికి ఎక్కడ ఒక అసంతృప్తి వ్యక్తం అవుతుంది చిరు వ్యాపారులు అనేది ఏంటి అంటే ఈ కాన్సెప్టు చిరు వ్యాపారులకు ఆర్థికంగా రుణ సాయం అందించే పథకం అయితే ఇక్కడ రుణ సాయం అనేసరికి ఇక పూర్తిగా ఆ రుణాన్ని ఒక అంటే రుణం అంటేనే ఒక అప్పు సాయం అంటే ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఈ అప్పును మళ్ళీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదేమో అనే భావనలో ఉన్నారు అందరూ కాకపోతే ఏంటి అంటే ప్రతి తోపుడు తోపుడుబల్లి వ్యాపారులకి చిరు వ్యాపారులకి పదివేల రూపాయలు రుణ రూపంలో లోన్ రూపంలో ప్రభుత్వం అందిస్తుంది అయితే దానికి అయ్యే వడ్డీ ఏదైతే ఉంటుందో ఆ వడ్డీని పూ పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది ప్రభుత్వమే చెల్లిస్తుంది బ్యాంకులకి కానీ ఈ తీసుకున్న రుణం అప్పు ఏదైతే ఉందో పదివేల రూపాయలు దాన్ని మాత్రం అంటే అసలు మాత్రం వ్యాపారులే ఈఎంఐ రూపంలో ఇన్స్టాల్మెంట్గా బ్యాంకుకి చెల్లించాల్సి ఉంటుంది ఇది జగన్ తోడు యొక్క ప్రధాన ఉద్దేశం అయితే ఇక్కడ రేపు ఆరో తేదీని లాంఛనంగా ప్రారంభం కాబోతుంది అయితే కొంతమందికి ఏ రకంగా అందిందో ప్రచారం తెలియదు కానీ పూర్తిగా ఇచ్చిన ఈ పదివేల రూపాయలు ఆర్థిక సాయం కింద ఇచ్చేసి దాన్ని పూర్తిగా ప్రభుత్వమే చెల్లించుకుంటుంది మనమేం చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పి అనుకున్నారంట కానీ వాస్తవానికి వడ్డీ మాత్రమే చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది రుణాన్ని వడ్డీ లేకుండా వాయిదా లో కట్టుకోవచ్చు వ్యాపారులు అనేది సో ఎందుకంటే వ్యాపారంలో లాభ నష్టాలు అనేది ఉంటాయి కాబట్టి వాటిని బేరీజి వేసుకుంటూ ఈ రుణం ద్వారా ఈ పదివేల రూపాయల రుణం తీసుకుని ముందుకు వెళ్ళొచ్చు ఆ వెసులుబాటు కలుగుతుంది అనేది ప్రభుత్వం చెప్తున్నమాట అదే నేపథ్యంలో వాళ్ళకు కూడా ఒక బాధ్యతగా ఉంటుంది ఆ వాయిదాల రూపంలో అసలును చెల్లించుకోవడంలో అనేది ఒకవేళ చిరు వ్యాపారులకు బ్యాంకులో రుణం పొందడం ఏమైనా ఇబ్బందులు అయితే వెంటనే స్థానికంగా ఉన్న సచివాలయాన్ని వెళ్ళి అక్కడ ఉన్న అధికారులను సంప్రదిస్తే ఆ రుణం ఎలా పొందాలి అనేది వాళ్ళు చెప్తారు మొత్తానికి జగనన్న తోడు అనేది రేపు ఆరో తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది చిరు వ్యాపారాలకు ఇది ఒక మంచి అవకాశం అనే అంటున్నారు వైసీపీ నేతలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి